వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా ఉత్సవ కమిటీలు పాటించవలసిన నియమ నిబంధనలు జాగృతలపై కాకినాడ జిల్లా తుని పట్టణ సీఏ నాగదుర్గా ప్రసాద్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వినాయక చవితి పందిరిలు వేసేవారు తప్పనిసరిగా పోలీస్ రెవెన్యూ ఫైర్ డిపార్ట్మెంట్ మరియు విద్యుత్ శాఖ అనుమతులు తీసుకోవాలని అన్నారు. ఒక అప్లికేషన్ ఫారం అన్ని శాఖలకు ఇచ్చి అనుమతులు పొందాలని దీనికి ఎవరు ఎటువంటి రుసుము చెల్లించక్కర్లేదని తెలిపారు. అలాగే కమిటీ పందిళ్లలో ఎటువంటి ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు పాటించాలని సీఏ నాగదుర్గ ప్రసాద్ ఈ సందర్భంగా తెలిపారు. తుని పట్టణ ప్రజలకు హృదయపూర్వక నమస్కారాలండి. రాబోయే వినాయక చవితి సందర్భంగా తుని పట్టణ ప్రజలందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు. కాకినాడ జిల్లా ఎస్పీ గారైన శ్రీ ఎం రవీంద్రనాథ్ బాబు ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు పెద్దాపురం సబ్ డివిజన్ ఇన్ఛార్జ్ అయిన డీఎస్పీ శ్రీ శంకర మురళీమోహన్ గారి పర్యవేక్షణలో తుని పట్టణంలో జరిగే గణేష్ ఉత్సవాలలో విగ్రహాలు ఎవరైతే పెట్టుకోవాలనుకున్నారో అలాంటి వారు తప్పనిసరిగా పోలీసు రెవెన్యూ ఫైర్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి అనుమతులు పొందవలసిందిగా కోరుచున్నాం. మీరు విగ్రహాలు పెట్టుకోవాల్సిన వారు ఎవరైతే ఉన్నారో వారు ఒక అప్లికేషన్ రాసి దాంట్లో విగ్రహం యొక్క ఎత్తు ఏ రోజున నిమజ్జనం చేస్తారు ఎక్కడ చేస్తారు కమిటీ వారి యొక్క పూర్తి వివరాలతో ఒక దరఖాస్తు మాకు అందించిన వేళ అధికారులు అక్కడికి వచ్చి అన్ని పరిశీలించి ఏ విధమైన ఇబ్బంది లేకపోతే వెంటనే మీకు అనుమతులు మంజూరు చేయడం జరుగుతుంది. ఈ అనుమతులు పొందడానికి ఎవరు కూడా ఏ విధమైన డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఫ్రీగానే అనుమతులు మంజూరు చేయడం జరుగుతుంది. మీ యొక్క వివరాలు ఇచ్చే సందర్భంలో మీ యొక్క ఆధార్ కార్డు గాని ఫోటోలు గాని మాకు అవసరం లేదు. ఓన్లీ అప్లికేషన్ మాత్రం రాసిచ్చిన యెడల మేము మీకు అనుమతులు మంజూరు చేయడం జరుగుతుంది. కనుక పట్టణ ప్రజలందరూ కూడా ఈ యొక్క విజ్ఞప్తిని దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరు అప్లికేషన్ ఇచ్చి అనుమతులు పొందవలసిందిగా కోరుచున్నాం. ఎవరైనా అనుమతులు పొందడంలో ఇబ్బందులుగా ఉంటే నేను పట్టణ సీఏని. నా నెంబర్ 9440796572. ఈ నెంబర్ కాల్ చేసి ఏమైనా ఇబ్బందులు ఉంటే కనుక నా దృష్టికి తీసుకొస్తే సంబంధిత అధికారులతో మాట్లాడి వెంటనే మీకు అనుమతులు మంజూరు చేయడం జరుగుతుంది. పట్టణ ప్రజలందరూ కూడా తప్పనిసరిగా ఈ అనుమతులు పొందవలసిందిగా కోరుచున్నాను. అదేవిధంగా రాబోయే వినాయక చవితి ఉత్సవాలు అందరూ సంతోషకరంగా ఆహ్లాదకరంగా జరుపుకుంటారని మరొకసారి వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం.